అక్రమంగా ఎద్దుల బండిపై ఇసుక రవాణా చేస్తున్న వారిపై అనంతపురం జిల్లా పరిగి మండలం పోలీస్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎద్దుల బండిపై ఇసుక ఏ విధంగా రవాణా చేస్తారంటూ ఓ పోలీస్ ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా కొట్టడంతో నాగరాజు అనే వ్యక్తికి కుడిచేయి విరిగింది. పరిగి మండలం పెద్దరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగరాజ్, పృథ్వీనాథ్ రెడ్డి, లక్ష్మీ నరసప్పలు వాగుల్లో ఉన్న ఇసుకను ఎద్దుల బండిపై రవాణా చేస్తుండగా పరిగి మండల పోలీస్ విచక్షణ రహితంగా దాడులు చేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోలీస్ దెబ్బలకు నాగరాజుకు కుడిచెయ్యి విరిగి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే విధంగా పృథ్వీనాథ్ రెడ్డి, లక్ష్మీ నరసప్ప కూడా శరీర భాగాలకు దెబ్బలు తగిలాయి. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, అంతేకాని చేతులు కాళ్లు విరిగే విధంగా కొట్టే అర్హత ఎక్కడుంది అంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తూ బాధితుల తరపున హిందూపూర్ రూరల్ సీఐ ధరణి కిషోర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. అరిపాటం తోలుతాను, పనులు లేక చాలా ఇబ్బంది అయిపోయింది సార్, నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయి మగ్గాలు లేవు, ఏమి లేవు సార్ అని చెప్తే ఇనుప నాతో పాటు లక్ష్మీనాథ్ని రాజశేఖర్ కొడుకుని ముగ్గురిని బండి తీసుకొని ఇష్టానుసారం కొట్టేసి చేతులు కానీ నిరిగేస్తే మీరు రారు తిరగా అని చెప్పి ఈరోజు నాకు ఇట్లా పరిస్థితి ఇచ్చిన సివిల్ చేసినాడు. నాకు జీవనాధారం ఆ బండి ఎత్తు నుంచి నేను జీవనం అవుతాను, కట్టద్దు అంటే నేను ఎక్కడ చేయాలి సార్? దానికి నేను పై సార్ ఎస్పీ సార్ కూడా చెప్పాను సార్. చెప్తున్నాను సార్, కాళ్ళ పట్టుకుంటాం సార్ అని రతమలాడుకొని ఎంత ఇది చేయినా వదిలేస్తారు. ఇదే బండిది కట్ట తీసుకుని కొట్టినాను సార్. ఇంకెవరికి? ఇంకా ఇద్దరు కొట్టినా సార్, రెండు బండ్లు సార్ ఇద్దరికి. అంతా తొళ్ళు ఎంత వాపలో చేయాలి, కుక్కనే కాదు కదా సార్, రేపు పనికి ఎత్తుకోవడం కూడా లేదు. అట్లా ఇదే ఒకటి సార్, పరిగి పోలి తీసి సార్ మంజు అతను అసలు లేదు ఏం లేదు సార్, మామూలుగా తీసుకొని వచ్చినాడు. వచ్చి ఏమన్నా అడిగినా ఏదన్నా చేయగలి ఉన్నాము, ఏమీ లేకుండా వచ్చి ఏమన్నా మేము మామూలుగా చూడలే అనుకునే ఉన్నాం సార్. వచ్చింది వచ్చినట్లే కొడతాను సార్. నిన్న సెల్ ఫోన్లు పీక్కొనేసి ఎవరికైనా ఫోన్ చేస్తాడేమో అని చెప్పి సెల్ ఫోన్లు కూడా పీక్కొనేసి కొట్టినాడు సార్.